ఇదివరకు లాస్ట్ క్వశ్చన్ రాము గారు, ప్రొడ్యూసర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేవారు, ఇప్పుడు అలా లేదంటారా? ఇప్పుడు ఎవ్రీబడీ ఈజ్ క్యాప్టెన్. సి, సింపుల్ రీజన్, ఎవరికైతే నష్టం వస్తుందో రైట్ వాడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా నష్టం అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో బయర్ ఉండేవాడు కాదు. సో ప్రొడ్యూసరు తను డబ్బులు పెడుతున్నాడు, సినిమా హిట్ అయితేనే తన దగ్గరకు వస్తాయి డబ్బులు. సో ఆబ్వియస్లీ హీ విల్ టేక్ ద కాల్. ఎప్పుడైతే మీకు బయర్ వచ్చి ఈ స్టార్ కింద మార్కెట్ ఉంది, అప్పుడు హీ బికమ్స్ ఎ మీడియట్ బిట్వీన్ ద ప్రోడక్ట్ అండ్ ద బయర్. సో అప్పుడు ఆటోమేటిక్గా అతని వాల్యూ ఉండదు. యూనో, ఇట్స్ ఎ సింపుల్ లాజిక్ అది. యూనో, ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్ అండి, ఈ ఫ్యాన్స్ విజిబుల్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, కొంతమంది వేరే ఫ్యాన్స్ ఉంటారు. ఈ విజిబుల్ ఫ్యాన్స్ వాళ్ళు మోస్ట్ డేంజరస్ గైస్ సినిమా ఇండస్ట్రీకి, ఎందుకంటే వాళ్ళే మెజారిటీని అనుకుంటారు హీరోస్. సో పవన్ కళ్యాణ్ దగ్గర ఫ్రంట్ రోల్ ఉంటారు అనుకోండి, వాళ్ళు అరిచేసి జుట్టు పీక్కుని చొక్కా చింపేసుకుని. మా మదర్ కూడా ఫ్యానే, మా మదర్ చేయదు కదా. చాలామంది ఉన్నారు ఫ్యాన్స్, మా ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వాళ్ళు ఎవరు చేయరు, కానీ వాళ్ళు విజిబుల్గా కనపడతారు కాబట్టి దే రిప్రజెంట్ ద మెజారిటీ అనుకుంటారు. అవును. సో మీరు ఫిల్మ్స్ ఓపెనింగ్ టెరిఫిక్గా తీసుకొని పడిపోవటానికి రీజన్ వీళ్ళు, ద సైలెంట్ మెజారిటీ విల్ బి ద గైస్. కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ స్టార్ టు గేజ్ హూ విల్ బి ద రియల్ పీపుల్. ఏ ఫ్యాన్స్ నచ్చేస్తుంది, ఇది ఫ్యాన్స్ పనులు చేసుకుంటారు, ఇలా ఇలాంటి అనుకుని. బట్ దోస్ గైస్ విల్ కన్స్టిట్యూట్ ఎ వెరీ మైనర్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ఆడియన్స్. ట్రూ. కానీ వాళ్ళు విజిబుల్గా ఉంటారు కాబట్టి యూ ఫీల్ దే ఆర్ ద మెయిన్ గైస్. రియలీ అసలు అమేజింగ్. అంటే ఇప్పుడున్న సినిమా ప్లస్ గత ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక 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 ఫెనామినన్, ఒక్కొక్క కోర్స్ ఆఫ్ డెసిషన్స్ విచ్ ఆర్ పర్హాప్స్ డిస్ట్రిబ్యూటింగ్ వెల్త్ ఇన్ టు అన్ఎక్స్పెక్టెడ్ హ్యాండ్స్. అన్ఎక్స్పెక్టెడ్ హ్యాండ్స్ అంతే కదా. ఎలా, ఇప్పుడు టెక్నీషియన్స్ లొకేషన్స్ ఎక్కడికో పోయాయి కదా డబ్బులు, 300 కోట్లు, 350 కోట్లు, 300 అని చెప్పారు. కానీ అది అది కూడా నేను అనేది, ఇప్పుడు మీరు తీసుకుని ఇప్పుడు ఎవరికి ఎంత వాల్యూ అనేది యాక్చువల్గా ఆనెస్ట్గా ఎవరి ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు అని ఒక్కటి తప్పిస్తే నోబడీ డిజర్వ్స్ ఎనీథింగ్. మిగతా అన్నీ వాళ్ళు అనుకుంటారు వాల్యూ ఉందని. ఇందాక చెప్పినట్టు వినోద్ ప్రధాన్ ఉంటే పులి ఇంకా ఎక్కువ ఆడుతుందా అంటే, ఇప్పుడు కెమెరామ్యాన్ ఎవరు ఉన్నా ఉండకపోయినా ఒక్క టికెట్ డిఫరెన్స్ అది. యూనో, మ్యూజిక్ డైరెక్టర్ లైక్ ఎ సెడ్, ఆడియో కంపెనీ రియాక్ట్స్ యాజ్ అ సెల్లర్, యాజ్ అ బయర్ ఇండిపెండెంట్లీ టు దట్ గాయ్. ఇతను ఉంటే ఎంత ఇస్తాం అనే దానికి ఒక అదొకటి ఉంటుంది. కెమెరామ్యాన్కి ఎవరు ఇవ్వరు కదా, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్, సౌండ్ వీళ్ళు ఎవరికి ఎవరు. కానీ మీరు అంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు ఫలానా ఆర్ట్ డైరెక్టర్, ఫలానా ఈడు, ఫలానా ఆడు ఉన్నారు అన్నప్పుడు ఇవన్నీ వైట్ ఎలిఫెంట్స్లో అవుతాయి. వాళ్ళు డీలే కాల్ రీజన్ అవుతారు. రైట్. ఎవ్రీథింగ్ ద విల్ గెట్ ఆఫ్టర్ దాట్ మీకు అసలు యూ వోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాప్నింగ్ ఆఫ్టర్ సమ్ టైం. ఏంటని తెలియదు కూడా తెలియదు. అదే. సో మీరు ఎంతమందిని మీరు పెట్టుకున్నారో సినిమాలో, ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇండిపెండెంట్లీ వైట్ ఎలిఫెంట్. కానీ వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. కాబట్టి డబ్బులు అక్కడే ఉంటాయి. అంటే ఫైనల్గా డబ్బులు ఇచ్చేవాడి దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అంతే అంతే పాయింట్. అది ఎక్కడికి మాయమైపోలేదు, కాలిపోలేదు, ఎవడో అనుకోవటే లేదు. అప్పుడు నేను అందుకనే చాలాసార్లు ఈ రామ్ సత్న అని ఇప్పుడు మెసేజ్ పెడతా ఉంటారు చిన్న నిర్మాతలు. సో స్మాల్ బడ్జెట్ తీకండి, మీరు నాశనం అయిపోతారు అండి. నేనేమన్నానంటే ఇప్పుడు నాశనం ఎవరు ఎవరవుతున్నారు నాశనం? మీరు సినిమా ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ మీకు ఒక గ్రీడ్ ఉంది. మీ మంచి సినిమా అనుకోవచ్చు, నేను ఎంత పెడితే అంత వస్తుంది అనుకోవచ్చు, నా పేరు వస్తుంది అనుకోవచ్చు, ఇలాంటి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. దానికి మీరు ప్రైస్ పే చేస్తున్నారు. అవును. ఆ ఇంటెన్షన్కి అప్పుడు మీ మొలాన చాలామంది ఫ్యామిలీస్ పోతున్నాయి. కెమెరా అసిస్టెంట్లు లేకపోతే డ్రైవర్లు వీళ్ళందరికీ వాళ్ళ మొలన వస్తున్నాయి. వాళ్ళకున్న కోరికని మీరు చారిటీలే కాకుండా సినిమా చేస్తున్నారు. అంతే అంతే డిఫరెన్స్. అంతే. ఇంకా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పోయేది ఏమి ఉండదు, అంతా అక్కడే ఉంటుంది. అదే. యా.